Hello everyone, welcome to Monik Kitchen and Lecture Ni. Ela unnaru andaru memaithe chaala chaala baagunnamandi. Meeru ela unnaru comment section lo comment cheyandi. Alane ee roju breakfast vachesi pulihara cheddam ani cheppi nimmakai pulihara prepare chesamu. Chaala chaala tasty ga chaala baagundandi. Ee process anta ela cheyalo ee video lo chudochu. Munduga oka pan pettukoni pan heat ayyaka పోపులు వేసుకొని పల్లీలు పచ్చిమిర్చి వేసుకొని అవి చిటపట అన్నాక నిమ్మకాయ రసంని యాడ్ చేశాను. నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత అలానే అందులోకి కొంచెం చింతపండు చిన్న లెమన్ సైజు చింతపండు నానబెట్టుకొని చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా చింతపండు రసం వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. అందులోకి సరిపడా సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం పసుపుని యాడ్ చేశాను. అలానే ఇంగువని యాడ్ చేసుకున్నాను. ఇంగువ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అలానే అందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేశానండి. షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నిమ్మకాయ పులుపుకి అలానే కొంచెం షుగర్ని యాడ్ చేసాం కదా, చాలా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. అలానే పులిహోర రైస్ కోసం నేను వచ్చేసి 1 గ్లాస్ రైస్ని కొంచెం పసుపు వేసేసి బాయిల్ చేసుకున్నాను. దాని గురుద్దు లైట్ గ్యాస్ లైట్ తీలేము తీయకూడదు. అక్కడ పెట్టి అక్కడ పెట్టి అక్కడే ఇంకూడదు. బో చేస్తా దాంట్లో డాడీ తింటాడు బువ్వా, కావు తింటాడా? ఇంకా ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకుంటున్నాను. ఇక్కడ మనకి పులిహోర రైస్ కూడా ప్రిపేర్ అయింది, పక్కన పెట్టేసుకున్నాను, కొద్దిసేపు చల్లార్చుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఉంచుకొని కొంచెం చల్లగా అయ్యేంత వరకు రైస్ని కొంచెం మనం కలుపుకోవడానికి అదే వేడిగా లేకుండా ఉంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఫైనల్గా మనకి పులిహోర రైస్ అనేది కొంచెం చల్లగా అయిపోయింది. అలానే పులుసు కూడా చల్లగా ఉంది. మా మునిపప్పు నేను కలుపుతానంటూ ప్లేట్ తీసుకుంటుంది. ఏం చేయాలి టేస్ట్ చేస్తుంది ఫస్ట్. చూస్తున్నాడా ఫోన్? చూస్తున్నాడా? బ్రష్ చేయమను డాడీ, బ్రష్ చేయాలి. ఇంకా రైస్ అనేది చల్లగా అయిపోయింది కదా, అందులోకి ఆల్రెడీ మనం పులుసును ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ పులుసును అంతా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ రైస్కి అంతటికి సరిపడేలాగా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, నేను కొంచెం పులుసు వేసుకున్నాను.
రైస్కి అంతటికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను రైస్ బాయిల్ చేసేటప్పుడే కొంచెం పసుపు వేసి బాయిల్ చేశాను కదా, అందుకని రైస్ అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా పులుసు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మన టేస్ట్కి సరిపడా పులుసును వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది. పొద్దున్నే టిఫిన్ కోసం ఈరోజు పులిహోర ప్రిపేర్ చేశాను. చాలా చాలా టేస్టీగా కూడా ఉంది. బాగుందా? మోని ఏం చేస్తున్నావు అప్ప? ఏమప్ప తిను తిను. బాగుందా? చెప్పు. బెల్లూన్సా? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడున్నాయి? ఏంటి లేదు పోయింది? లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.